ఫ్రెండ్స్ మన ఈ ప్రపంచం చాలా పెద్దది అండ్ ఇది చాలా మిస్టరీలతో నిండిపోయి ఉంది. మీకు ఎప్పుడైనా ఎలా అనిపించిందా మన ఈ భూమి బయట కూడా ఇలాంటి ఒక ప్రపంచం ఉండే ఉంటుంది? దేని గురించి అయితే మనకు అస్సలు తెలియదు. మనం ఉన్న ఈ విశ్వం చాలా పెద్దది. ఎంత పెద్దదంటే మీరు ఒకవేళ కాంతి వేగంతో ప్రయాణించినా మీరు ఈ విశ్వం అంచుల దాకా కూడా వెళ్ళలేరు. ఎందుకంటే ఈ విశ్వం తయారైనప్పటి నుంచి పెరుగుతూనే ఉంది. అయితే ఈ అతి పెద్ద విశ్వంలో మన భూమిలాగే వేరొక ప్లానెట్ ఉండే ఉంటుంది, ఎక్కడైతే మనలాగే జీవనం ఉంటుందో. సైన్స్ ఇది బలంగా నమ్ముతుంది. కేవలం మన భూమి మీద మాత్రమే జీవనం లేదు, వేరే గ్రహాల మీద కూడా తప్పకుండా జీవనం ఉండే ఉంటుంది. అక్కడ జీవిస్తున్న వాళ్ళని మనం సైంటిఫిక్ లాంగ్వేజ్ లో ఏలియన్స్ అని అంటాం. కానీ ఈ విషయాలను ఎవ్వరు అంతగా నమ్మరు. అందుకోసమే నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఇలాంటి కొన్ని సంఘటనల గురించి చెప్తాను. వాటిని విని మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అండ్ ఆల్సో నేను ఏలియన్స్ ఉన్నాయి అని నిరూపించే కొన్ని సాలిడ్ ఎవిడెన్సెస్ ని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అందుకోసం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా వీడియోని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 3, అన్నోన్ ఆబ్జెక్ట్ ఫ్లయింగ్ ఆన్ ఓషన్. 14 నవంబర్ 2004, యుఎస్ నేవీ ఇది నోట్ చేసింది. శాండిగో నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఒక ఆబ్జెక్ట్ ని తమ రేడార్ డిటెక్ట్ చేసింది. సో వాళ్ళు దాని దగ్గరకు వెళ్తున్నప్పుడు అది వేగంగా పారిపోయింది. 2 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళకి తమ రేడార్ లో ఒక ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయ్యింది. అది కూడా తమ షిప్ కి దగ్గరలోనే ఉంది. సో వాళ్ళు తమ దగ్గర ఉన్న బైనాక్యులర్స్ తో ఇది నోటీస్ చేశారు. ఒక వింతైన ఆబ్జెక్ట్ నీటి పైన గాల్లో ఎగురుతుంది. అండ్ ఆ ఆబ్జెక్ట్ కూడా చాలా హైట్ లో ఉంది. సో నావికి దాని మీద అనుమానం వచ్చి అదేంటో తెలుసుకోవడానికి AI-8F ఫైటర్ జెట్ ని పంపించారు. ఆ పైలట్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ దగ్గరకు వెళ్ళాడో అతను ఇది నోటీస్ చేశాడు. ఆ ఆబ్జెక్ట్ గుండ్రంగా ఉంది. ఎప్పుడైతే పైలట్ ఇన్ఫ్రారెడ్ మానిటర్ తో ఆ ఆబ్జెక్ట్ ని చూశాడో అతనికి ఆ ఆబ్జెక్ట్ లో హీట్ రేడియేషన్ కనబడలేదు. దానితో క్లియర్ గా తెలుస్తుంది అది ఇంజన్ సహాయంతో ఎగరట్లేదని. ఎప్పుడైతే పైలట్ దాన్ని ఫాలో చేయడం మొదలు పెట్టాడో ఆ ఆబ్జెక్ట్ కూడా తన స్పీడ్ ని పెంచుకోవడం మొదలు పెట్టింది. అండ్ అది చూస్తుండగానే 1 సెకండ్ లో చాలా దూరం వెళ్లిపోయింది. అంటే ఆ ఆబ్జెక్ట్ లైట్ స్పీడ్ అంత స్పీడ్ తో ప్రయాణిస్తుంది. 2004లో మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ గా కాలేదు. కానీ 2015లో జెట్ ప్లేన్ లో అడ్వాన్స్డ్ యాక్టివేషన్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ వచ్చింది. ఈ ప్రోగ్రామ్ తో ఫైటర్ జెట్ ఎంత స్పీడ్ గా వెళ్తున్న ఆబ్జెక్ట్ అయినా క్యాచ్ చేయగలదు. అలాగే 2015లో అట్లాంటిక్ సముద్రం పైన గాల్లో తేలుతూ ఒక ఆబ్జెక్ట్ కనబడింది. ఎలా అయితే 2004లో కనబడిందో, కానీ ఈసారి మన టెక్నాలజీ అడ్వాన్స్ అయిన కారణంగా ఆ ఆబ్జెక్ట్ ని ఫైటర్ జెట్ కెమెరా క్యాప్చర్ చేయగలిగింది. కానీ ఈ వీడియో ఫుటేజ్ ని అమెరికన్ గవర్నమెంట్ ప్రపంచానికి తెలియకుండా దాచేసింది. బట్ 2017లో ఎవరో అనానిమస్ పర్సన్ ఈ వీడియోని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశాడు. నేను మీకు ఇప్పుడు ఆ వీడియోని చూపించబోతున్నాను. No, I took an auto track. Oh, okay. Oh my gosh, dude. Wow, look at that, man. Look at the fly. Dude, that is a f***ing drone, bro. There's a whole fleet of them. Look on the ASA. My gosh. They're all going against the wind. The wind's 120 knots to the west. Look at that thing, dude. That's not our LNS, though, is it? It's not. That is the LNS, dude. ఈ వీడియోను చూసి యుఎఫ్ఓ రీసెర్చర్స్ ఇది ఖచ్చితంగా ఒక ఏలియన్ యుఎఫ్ఓ అని నమ్ముతున్నారు. అండ్ ఈ వీడియోని ఎవరు ఫేక్ గా కూడా నిరూపించలేకపోయారు. నెంబర్ 2, జాన్ సాల్టర్ జూనియర్ అండ్ హిస్ సన్.
యూనివర్సిటీ ఆఫ్ నార్త్ డకోటా యొక్క వన్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ ప్రొఫెసర్ తన పేరు వచ్చేసి జాన్ సాల్టర్. March 20, 1988 ఆ రోజు ఈవినింగ్ జాన్ సాల్టర్ తన కొడుకుతో పాటు ఒక పని మీద వేరే ఊరికి వెళ్తున్నారు. తమ ట్రక్ లో వాళ్ళు అడవిలో ఉన్న ఒక రోడ్డు మార్గం నుంచి వెళ్తున్నారు. అప్పుడే వాళ్ళతో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. వాళ్ళ డ్రైవింగ్ డైరెక్షన్ చేంజ్ అయిపోయింది. అంటే వాళ్ళు వెళ్తున్నారు సిటీ నార్త్ సైడ్ వైపు. కానీ కొద్దిసేపు తర్వాత తండ్రి కొడుకులు ఇది నోటీస్ చేశారు, మనం తప్పుగా సౌత్ డైరెక్షన్ లో వెళ్తున్నామని. వాళ్ళకి అర్థం కాలేదు ఎలా మేము డైరెక్షన్ ని చేంజ్ అయ్యామని. సో వాళ్ళు బండిని తిప్పి నార్త్ సైడ్ డ్రైవ్ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళకి మళ్ళీ కొద్దిసేపు తర్వాత తెలిసింది వాళ్ళు రివర్స్ డైరెక్షన్ లో 50 కిలోమీటర్లు ముందుకు వెళ్లిపోయారని. అండ్ వాళ్ళకప్పుడు దారి కూడా సరిగ్గా తెలియడం లేదు. అందుకనే వాళ్ళు ఈ రాత్రి ట్రక్ లోనే రెస్ట్ తీసుకుని పొద్దున్నే డ్రైవింగ్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. అండ్ పొద్దున్న వాళ్ళు కళ్ళు తెరిచి చూసేపాటికి వాళ్ళకు ఒక యుఎఫ్ఓ కనబడింది. అది గుండ్రంగా ఉంది మరియు వేగంగా తిరుగుతుంది. అండ్ అది వెంటనే ఆకాశంలోకి వెళ్లి మాయమైపోయింది. ఆ యుఎఫ్ఓ వాళ్ళని ఏం చేయలేదు. అండ్ అది వెళ్లిపోయింది. వాళ్ళకప్పుడు ఏమీ అర్థం కావడం లేదు. తర్వాత వాళ్ళు తమ ఇంటికి వెళ్లిపోయారు. హ్యాపీ ఎండింగ్. స్టోరీ అయిపోయింది అనుకుంటున్నారు కదూ, కానీ స్టోరీ ఎక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. వాళ్ళు ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్ళిద్దరికి విపరీతమైన తలనొప్పి వచ్చింది. అండ్ వాళ్ళకి ఏదో విచిత్రమైన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. వాళ్ళకు గుర్తుకొచ్చింది రాత్రి తమతో పాటు ఏమయ్యిందో. వాళ్ళు పొద్దున నిద్రలేచినప్పుడు ట్రక్ లోనే ఉన్నారు, కానీ వాళ్ళు పడుకుంటున్నప్పుడు ఇంకో చోటులో ఉన్నారు. వాళ్ళకి గుర్తుకొచ్చింది వాళ్ళని ఎవరో తీసుకెళ్తున్నారని. అప్పుడే వాళ్ళు మేల్కొన్నారు, కానీ వాళ్ళు తమ శరీరాన్ని కదపలేకపోతున్నారు. అంటే వాళ్ళని ఎవరో పారలైజ్ చేసేసినట్టుగా అనిపించింది. వాళ్ళకి ఇది గుర్తుకొచ్చింది, ఆ 4-5 అడుగుల ఏలియన్స్ లాగా కనబడే ప్రాణులు తమని స్పేస్ క్రాఫ్ట్ లోకి తీసుకుని వెళ్తున్నారు. జాన్ సాల్టర్ మరియు తన సన్ ఇది చెప్పారు, ఏలియన్స్ తమ ముక్కులో ఇంజెక్షన్ చేశారు. అండ్ తమ థైరాయిడ్ గ్లాండ్ మీద కూడా ఇంజెక్షన్ చేశారు. అప్పుడు తమకు ఇలా అనిపిస్తుంది, ఏలియన్స్ తమకి ఎలాంటి హాని చేయట్లేదు, తమకి హెల్ప్ చేస్తున్నట్లుగా అనిపించిందని చెప్పాడు. ఈ మాటలను ప్రజలు నమ్మలేదు. అండ్ అనుకున్నారు అతనేదో స్టోరీస్ చెప్తున్నాడని. కానీ వీళ్ళు డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ ఇంజెక్షన్ మార్క్స్ కనబడ్డాయి. డాక్టర్ చెప్పాడు, మీరు కొన్ని రోజులు నా అండర్లోనే ఉండండి, దానితో నేను తెలుసుకుంటాను వాళ్ళు మీ శరీరంలో ఏం ఇంజెక్ట్ చేశారో అని. అండ్ మీ బిహేవియర్ ని అబ్జర్వేషన్ లో ఉంచుతాను. ఆ కొన్ని రోజుల తర్వాత డాక్టర్స్ ఇది నోటీస్ చేశారు, వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది స్ట్రాంగ్ గా డెవలప్ అయ్యింది. అండ్ వాళ్ళ హెయిర్ అండ్ నెయిల్స్ స్పీడ్ గా పెరుగుతున్నాయి. అండ్ వాళ్ళ స్కిన్ స్మూత్ అండ్ షైనీగా తయారైంది. జాన్ పిల్లవాడి గ్రోత్ నార్మల్ టీనేజర్ హైట్ కంటే ఎక్కువ గ్రోత్ అయ్యింది. ఈ ప్రాఫిట్స్ తమ బాడీలో చాలా ఫాస్ట్ గా డెవలప్ అయ్యాయి. కానీ డాక్టర్స్ కి అర్థం కాలేదు అసలు ఆ ఏలియన్స్ తమ లోపల ఏం ఇంజెక్ట్ చేశారో అని. బ్లడ్ టెస్ట్ లో కూడా ఏమీ తెలియలేదు. జాన్ సాల్టర్ ఒక పెద్ద రెస్పెక్టెడ్ అండ్ ఇంటెలిజెంట్ ప్రొఫెసర్, అతన్ని అందరూ గౌరవిస్తారు. అయితే ఇంత రెస్పెక్టెడ్ కెరియర్ లో అతను ఇలాంటి కథలు చెప్పలేడు, ఇలా ప్రజలంటున్నారు. అండ్ ప్రజలు ఇది నమ్ముతున్నారు, ఈ ఇన్సిడెంట్ తనతో నిజంగా జరిగిందని. ఇతని గురించి మీకు చాలా ఆర్టికల్స్ ఇంటర్నెట్ లో దొరుకుతాయి. నెంబర్ 1, బుష్మ్యాన్స్ కన్ఫెషన్. మీ అందరికి ఏరియా 51 గురించి బాగా తెలిసే ఉంటుంది. ఏలియన్స్ కి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఏరియా 51 నుంచి బయటకు రాదు. కానీ ఈ ఏరియా 51 లో పనిచేసే బాయిడ్ బుష్మ్యాన్ ఏలియన్స్ ఉన్నాయని ఒక అతి పెద్ద ప్రూఫ్ ని బయట పెట్టారు. బుష్మ్యాన్ చాలా ఎక్స్పర్ట్ అండ్ సీనియర్ సైంటిస్ట్. ఆయన చెప్పిన ప్రకారం ఆయన ఏరియా 51 లో ఏలియన్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు. ఎప్పుడైతే ఆయనకి కొన్ని రోజుల్లోనే చనిపోతాను అని అనిపించిందో ఆయన ఈ ప్రపంచానికి మీడియా ద్వారా ఏలియన్స్ గురించి చెప్పారు. ఆయన మీడియాకి ఏలియన్స్ కి సంబంధించిన చాలా ఫొటోస్ ని చూపించారు. ఎక్కడైతే ఆయన ఏరియా 51 లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు తీశారో ఆ ఫొటోస్ ని చూసి ఇలా అనిపిస్తుంది అవి నిజమైన ఫొటోస్ అని. అందులో క్లియర్ గా ఏలియన్స్ కనబడుతున్నారు. కొంతమంది అంటున్నారు ఈయన ఫేమస్ అవ్వడానికి ఇలా ఫేక్ ఫొటోస్ తయారు చేశారని. అయితే మీరే ఆలోచించండి, బాయిడ్ బుష్మ్యాన్ చనిపోయే సమయంలో ఎందుకు ఫేమస్ అవ్వాలనుకుంటారు? అతను కేవలం ప్రపంచానికి నిజమేంటో చెప్పాలనుకున్నాడు. ఒకవేళ తను ఈ నిజం ముందే చెప్పుంటే ఆ చెప్పిన మరుసటి రోజే పేపర్ లో బాయిడ్ బుష్మ్యాన్ మిస్సింగ్ అని పడేది. అందుకని తను ఈ నిజాన్ని తన ఆఖరి సమయంలోనే రివీల్ చేశాడు.
నిజంగా ఈరోజు మన ఇంటర్నెట్ లో ఈ ఏలియన్స్ కి సంబంధించిన చాలా ఫేక్ వీడియోస్ ఉన్నాయి. కానీ నేను మీకు ఈరోజు ఆ విషయాలనే చెప్పాను ఏవైతే నిజమని ప్రూవ్ అయ్యాయో. నేను ముందు చెప్పిన విధంగానే ఈ అతిపెద్ద విశ్వంలో మన భూమిలాగే ఎన్నో ప్లానెట్స్ ఉంటాయి. అందులో కూడా జీవనం తప్పకుండా ఉండే ఉంటుందని సైన్స్ బలంగా నమ్ముతుంది. సో మీరేమనుకుంటున్నారో ప్లీజ్ నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. అండ్ మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ వీడియోస్ చూడడం ఇష్టమైతే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇది కంప్లీట్లీ ఫ్రీ. మీరు చేసే ఈ చిన్ని సపోర్ట్ నన్ను ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్ సైనింగ్ ఆఫ్.